కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9478. సిగ్గులేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు. అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్ లెగ్గు, ఎండలో తిరిగొచ్చాను, కాసేపు పడుకోని. నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును, లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల? ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు. చూడమ్మా, వయసులో ఉన్న పిల్లవి, నువ్వు నన్ను అలా అనుకోవడంలో తప్పులేదు. నువ్వే కాదు, రోజుకి ఇద్దరు మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా. వాళ్ళదేం తప్పులేదు, ముందు వెనక నాకెవరూ లేరు కదా, అందుకే నేనంటే అంతలోకువ. కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా? రాంబాబు. అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో, అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది. ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది. అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను. అంతేగాని అదేమిటమ్మా, ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి? కొడతా, దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా. నేను పెళ్లి కాకుండానే విధాన అయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే, ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన్ని ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి 1 లక్షాధికారి 20 లక్షలు కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టారట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేను ఎందుకు చెప్పండి బాబు, ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి? అందుకే నేను ఆయన అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డు రాను, మీరు ఆ అమ్మాయిని చేసుకోండి, కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? అది తప్పు, చీచి, నువ్వు చెరుపుకోకూడదు, నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులు కని ఇచ్చారు. ఆ విషయం మా అమ్మా నాన్న వాళ్ళకి చెప్పాను, వాళ్ళిద్దరు గోదట్ల పడి చచ్చిపోయారు. అదృష్టవంతులు కదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మొగాడు ఆడదాన్ని మోసం చేసినా ఆడది మొగాడిని కించపరచదండి. అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి. ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి, ఇంకెవరి పుస్తకాలు అమ్మను. బాగుంది కదూ, చూసారా, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. ఆడదే ఆదర్శం, స్త్రీయే దేవత, ఆడది కన్నీళ్లు కార్చకూడదు, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. పుస్తకాలు బాగా రాస్తారు కదండి. ఏదో పొరపాటున అన్నాను, అపార్థం చేసుకోకు. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? కొడతా. ఇంత జరిగినా నిన్ను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? నీ రాంబాబు నా ఫ్రెండ్ అయినందుకు. వస్తాను. అలాగే. హలో చుంచు. హాయ్ చుంచు, ఎప్పుడు వచ్చావు? నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట. సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు. మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు, చెల్లెళ్ళను కొట్టాను, అందుకే వాడు ఇలా చేశాడు. నన్నేం చేయమంటావు చెప్పు, కొంచెం విషయం మాట్లాడి పెట్టావు. నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు. చూడు, పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి. అసలే నువ్వు తొందర మనిషివి. ఉంటాను. ఉంటా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు వండి పెట్టాలిగా తిండి, అందుకోసం. అన్నీ రెడీగా ఉన్నాయే. ఆహా, మా విష్ణుమూర్తి చేత వండించావు అన్నమాట. కాదు, నేనే వండాను. నువ్వా? ఏ, నేను ఆడపిల్ల కాదా? నువ్వు ఆడపిల్లవే, ఇదెప్పటి నుంచి? నిన్నటి నుంచి. అమ్మా తల్లి, నువ్వు గొప్పింటి ఆడపిల్లవే. నేను చేసిన పనే వెధవ పని, చిలికి చిలికి గాలివానైంది. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయక, ఓకేనా? ఏమిటి, కారు పెద్దగా? ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. పుస్తకం చూసి ఉండాను, ఏం బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు. ఇస్తానండి, అక్కడికెళ్ళి తింటాను. అరే కరీంభాయ్, ఆ పాపు నేను లిఫ్టీ. అరే సై సాబ్, ఏమైంది బండికి? అరే ఒకరు తానికి పోవాలి కరీంభాయ్, దీని తల్లి గాడి ఖరాబ్ అయింది. ఎట్లా నడుస్తాంది దందా? అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్, దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు. అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను. అది సరే కాని సాబ్, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు? ఏ ఊరుకో కరీంభాయ్, ఈ దునియాలో గూండాలు ఎవరు, పోలీసులు ఎవరు? నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా, నడిచిందా? ఆడ క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా. పుట్టుకతోనే నువ్వు గూండాగా పుట్టినావా, నేను పోలీసునిగా పోతానా? అయినా నేను మఫ్టీలోనే ఉన్నా కదా, మంచిగానే నడుస్తుంది లేప్ప.
విష్ణు టైర్ క్యాజీకి కరీం భాయ్ ఏంటి ఇలా వచ్చావు? ఎస్ఐ గారిని దింపోదామని. గుడ్ మార్నింగ్ సార్. నేను యాడ్ చూసినట్టున్నదే. విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నీతో ఒక విషయం మాట్లాడాలరా. మ్యాటర్ ఏంటి? అరే చెప్తారా భాయ్. ఏంది మేడం దోస్తానా? ఆ మరేం లేదు. దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది. విన్నాను. వాడి కూతుర్ని అసలు బగదింబాయ్ జరిగింది ఏంటంటే మొన్న. అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు. మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు. నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా, నీ కళ్ళల్లో పడితే విషయం నాకు జారై రెండు పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా వాటానికి కొడత. అలాగే. అరే నువ్వు అడుగుతావేంటి భాయ్? దాదాలన్నా రక్తపాతం అన్నా నా మా ఇంటికి పడదు కదా, మీకంటే అది వృత్తి. ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది భాయ్. కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య. చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది, ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక దిగట్లేదు. బాధపడాల్సిన మ్యాటర్. కాస్త జాగ్రత్తగా కనిపెడుతుండు ఇన్స్పెక్టర్ సార్. వస్తా. నీ తల్లి ఏంది? దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది. ఎవరిది బంగ్లా? బాణవాళ్ళదే. కూర్చోండి. మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది. నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు. వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను. ప్లీజ్ తల్లి, నేను చెప్పేది విను. విన్నాను. అయ్యో కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు, పైకి పద. విన్ను. ఏందో అయ్యాగా సప్పుడు పైన ఫైరింగ్ గిట్ అవుతుంది, ఆగింది. లేదండి, లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్. లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా? దానికి ఎంత సప్పుడు అవుతుంది అని. ఒరి గుడ్ మార్నింగ్ సార్. ఒరి 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 ఓ రామ్ బాబు, యాడికి పోయినవయ్యా? ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు. ఏం చేయమంటారండి, అన్ని పర్సనల్ ప్రాబ్లమ్. మీ ఓనర్ ఓ పాలి కలవమని లొల్లి చేస్తుండు. దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా, దావతి గీవత వైన్ గీత ఏమీ లేదా? ఎస్ఐ గారు. వైన్ తీసుకుంటారా? డ్యూటీలో లేను కదా, నడుస్తుంది. రాంబాబు ఎవలేమే పూరా మామలా సమజిగయా, అమ్మ విష్ణుమూర్తి దీని తల్లి, నువ్వు చిన్నోనివి కాదు. తీసుకోండి. వీళ్ళు దాగ రామలా. వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు. అగో నీ అవ్వ, వైన్ కూడా దాగరానే. దీని ఆడోళ్ళు దాగే డ్రింకు. విష్ణుమూర్తి దానంతా టీవీ పెట్టు, ఖుషామత్ చేద్దాం. ఇతని పేరు తిక్కా వెంకటరమణ, వయసు 22 సంవత్సరాలు. మతి సిమ్ముతో లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. ఎంత పిచ్చైతే మాత్రం కొంపొదిరి పారిపోడవాడు ఎర్రమొండ కొడుకు. ఈయన పేరు వాయువేగల విష్ణుమూర్తి, వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. ఏం లేదు, చేతికి స్విచ్ తగిలింది. అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా. ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్, ఇది తప్ప వేరే ముచ్చటే లేదు. అవును దస్తగిరానా, ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అనుకుంటాను. మంచి రేపులు, సెక్స్, ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్. అగో నీ తల్లి డిపార్ట్మెంట్ మీద జోకులు వేస్తావు. రాంబాబు వస్తా, చెల్లి వస్తా, అన్న వస్తా. ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండి, జర హోటల్ వరకు పోయి రారాదు పోయా. అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగనే పోస్తా. అమ్మయ్యా ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నం వచ్చిందా లేక ఈ చీర వల్ల నీకన్నం వచ్చిందా అని చూస్తున్నాను. నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది, పోలీసులు కనపడింది. ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు. ఐ వాంట్ మనీ, గెట్ ఇట్ అట్ వాన్స్. కవిత్వమా? కవిత్వం నా మహానికి కవిత్వం.